I request the Minister for Energy to give reply to the demands for grants energy. अंत अध्यक्ष गौरव सभ्यु कौसर मोहनीदन गारु संद्र वेंकट वीरय गारु कोमटेड्डी राजगोपाल रेड्डी गारु पद्म देवेंद्र रेड्डी गारु पेद्द सुदर्शन रेड्डी गारु चर्चलो पाल्गोनि पद्धतुलपैन विविध सलहालु सूचनलु अलागे प्रश्नलु कूडा वेयडं जरिगिंदि దీనిలో విద్యుత్ శాఖ గురించి తెలంగాణలో విద్యుత్ శాఖ యొక్క విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. జగమెరిగిన బ్రాహ్మణులకు జంజం ఎలానట్టు ఈ అందరం అనుభవిస్తూనే ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా పెద్దగా దాని గురించి చెప్పే దగ్గర లేకున్నప్పటికీ కూడా ఒక రెండు విషయాలను ప్రస్తావిస్తారు. మంత్రి గారు మీ అందరి రిప్లై అయిన తర్వాత ఇంకా మూడు బిల్స్ ఉన్నాయి, దయచేసి. అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం సిమ్మ చీకట్లతో ప్రారంభమై ఇవాల బ్రహ్మాండమైన వెలుగు జిలుగులతో ముందుకు పోతా ఉంది. 2014 ముందు హైదరాబాద్ నగరం మన రాజధాని చీకట్లో ఉండేది, కానీ ఇవాల ఏ గోండుగూడెం చూసినా, గిరిజన తండా చూసినా, ఏ గ్రామం చూసినా, ఏ పల్లె చూసినా సాయంత్రం పూట ఈ సమయానికి వెళ్తే రోడ్లపైన ఎక్కడ వెళ్ళినా అద్భుతంగా ప్రతిరోజు వెన్నెల్లే ఉన్నట్టుగా అంతకు మించి అద్భుతంగా వీధి కనబడుతున్న వీధి దీపాలు ఎక్కడ చూసినా నిమిషం ఆగకుండా నడుస్తున్న రైతుల మోటార్లు, మూడు షిఫ్ట్ల 24 గంటలు పనిచేస్తున్న పరిశ్రమలు, ఇవాళ తెలంగాణ ప్రగతికి నిచ్చెనలుగా కనబడుతున్న ప్రతి విషయం కూడా దాని వెనకాల కరెంటు విద్యుత్తే ఉందనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే విద్యుత్తు మనిషి జీవితంలో భాగమైంది. అటువంటి విద్యుత్ కొరకు ఇవాళ భారతదేశంలో ఇంకా అనేక రాష్ట్రాలు, భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాలు పట్టణాలు కూడా విద్యుత్ కోతలు విధించుకుంటున్న సందర్భంలో దేశ రాజధానితో సహా ఈ దేశంలో ఉన్న అనేక పెద్ద రాష్ట్రాల క్యాపిటల్స్ రాజధానులు కూడా విద్యుత్ కోతలతో సతమతమవుతూ ఉన్నాయి. ఒక 2 నెలల క్రితం దేశమంతా కూడా విద్యుత్ సంక్షోభం వచ్చి అనేక రాష్ట్రాలలో కోతలు విధించుకొని గంటల తరబడి 5, 6, 8, 10 గంటలు కోతలు విధించుకొని చీకట్లో పోయినాయి. అటువంటి సందర్భంలో కూడా ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే భారతదేశంలో. కేసీఆర్ గారి దూరదృష్టితోని, కేసీఆర్ గారి దార్శనికత్వంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఈ అద్భుతమైన విజయాన్ని సాధించినాయి. ఇవాళ భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రమే ముందంజలో ఉంది. 2012 యూనిట్ల వినియోగంతో దేశ సగటు 1160తో పోలిస్తే 73% దేశ సగటు కంటే కూడా మన తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అంతేకాదు భారతదేశం మొత్తంలో గత 3 సంవత్సరాలుగా నిరంతరాయంగా 24 గంటలు రైతాంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రంగా కూడా ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఉంది. ఈరోజు కూడా ఇప్పటి కూడా ఏ రాష్ట్రం కూడా ఆ సాహసం చేయలేకపోతా ఉంది, అంత ధైర్యం లేదు. దురదృష్టం ఏంటంటే వనరులున్నా వినియోగించుకోలేని దుస్థితి ఈ దేశానికి ఉంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానమైంది విద్యుత్తు. ఈ దేశ అవసరాలకి సరిపడా విద్యుత్తు ఉన్నప్పటికీ కూడా ఆ విద్యుత్తును వినియోగించుకోలేక
నాలుగు లక్షల పైగా మెగావాట్ల విద్యుత్ ఇవాళ తయారీ దేశంలో ఉంటే 2.5 లక్షల మెగావాట్లు మాత్రమే వినియోగించగలుగుతున్నారు. ఈ దేశంలో మిగతా 28 రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక రంగానికి విద్యుత్ కోతలు విధిస్తూనే ఉన్నారు. వ్యవసాయ రంగానికి కూడా ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో 7 గంటల నుంచి 9 గంటలు మాత్రమే విద్యుత్తును అందిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రైతాంగం పైసలు పెట్టి కొనుక్కుంటామన్నా ఒక నిమిషం కూడా అదనంగా ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇది ఈ దేశం యొక్క పరిస్థితి. కానీ కేవలం 4 గంటల్లోనే అద్భుత విజయాలు, అద్భుతమైన విజయాలను ఈ రాష్ట్రానికి అందించింది ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షత. మరి ఇవాళ విద్యుత్ రంగం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దాదాపుగా 34,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి అనేక కొత్త లైన్లు, కొత్త సబ్స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసుకొని రాష్ట్రం ఏర్పడినాడు కేవలం 10,000 లోపు మెగావాట్లను సరఫరా చేయడం కావలసిన పద్ధతిలో ఉన్న ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోని ఇవాళ 20,000 మెగావాట్ల వరకైనా సరఫరా పంపిణీ చేయగలిగిన స్థితికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు కేవలం 7,500 కాంట్రాక్ట్ కెపాసిటీ ఉన్న విద్యుత్ ఉత్పత్తి ఇవాళ 17,500కు పైగా తీసుకొచ్చి అనేక రకమైన సంస్కరణలతో అతి తక్కువ ధరలతో విద్యుత్తును కొనుగోలు చేస్తూ ఎక్స్చేంజ్లో కొనుగోలు, తాత్కాలిక ఒప్పందాలు, మధ్యకాలిక ఒప్పందాలు, దీర్ఘకాలిక ఒప్పందాలతో విద్యుత్తును అతి తక్కువ ధరలతో కొనుగోలు చేయడమే కాకుండా మనకున్న జల విద్యుత్తును కూడా గత 2 సంవత్సరాలుగా వస్తూ ఉన్న అదృష్టవశాత్తు ప్రకృతితో వస్తున్న అనుకూలిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నాగార్జునసాగర్ శ్రీశైలం నుండి రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా పీక్ స్టేజీలో ఏదైతే 15-20 రూపాయలకు కూడా ఒక యూనిట్ను కొనాల్సిన పరిస్థితి ఉంటుందో అటువంటి సందర్భంలో అతి తక్కువ ఖర్చుతోనే 1 రూపాయి ఖర్చుతోనే మన విద్యుత్తును తయారు చేస్తూ వీలైనంత మేరకు విద్యుత్ సంస్థల్ని ఆదా చేయిస్తూ ఖర్చును తగ్గిస్తూ వినియోగదారులపైన భారాన్ని కూడా తగ్గిస్తూ ఇవాళ భారతదేశంలో అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అతి నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న సంస్థలుగా మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు రికార్డు నెలకొల్పుతూ ఉన్నాయి. నష్టాల్లో కూడా జాతీయ సగటు కంటే అతి తక్కువ సగటుతోని అంతర్గతంగా కూడా ఆదా చేసుకొని పొదుపు చేసుకొని విద్యుత్ రంగం తనదైన పద్ధతుల్లో ముందుకు పోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి సహకారం లేకున్నా, సహకారం లేకపోగా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా అధిగమించి మనం నిర్మించబోతున్న పవర్ ప్రాజెక్టుల విషయంలో కూడా అనేక అడ్డంకులు సృష్టిస్తూ మనకు ఫైనాన్స్ చేస్తూ ఉన్న ఫైనాన్స్ సంస్థలు కూడా ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో కూడా వాటన్నిటిని కూడా అధిగమించి తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్తును ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ముందుకు పోతూ ఉంది. త్వరలోనే ఆ దశకు కూడా చేరుకునే పద్ధతుల్లో అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, గౌరవ సభ్యులు కౌసర్ మోనిద్దును గారు అక్కడ పాతబస్తీకి సంబంధించి కొన్ని విషయాల్ని లేవనెత్తినారు. అక్కడ పవర్ కట్స్ ఉన్నాయనే విషయాన్ని అన్నారు వారు. పవర్ కట్స్ ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న తండాలు, గూడెంలు మొదలు పెడితే హైదరాబాద్ నగరం వరకు ఎక్కడ కూడా పవర్ కట్స్ లేవు అధ్యక్ష.
అయితే నగరం విస్తరిస్తా ఉంది అందరికీ ప్రతి వినియోగదారునికి కూడా విద్యుత్తును అందిస్తా ఉన్నాం కాబట్టి ఇండ్ల నిర్మాణం కూడా బాగా జరుగుతుంది హైదరాబాద్ లో కొత్తగా విస్తరించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొత్త లైన్లు వేసుకోవాల్సిన అవసరం కొత్త ట్రాన్స్‌ఫార్మర్ బిగించుకోవాల్సిన అవసరం కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి పాత లైన్లను కూడా సరి చేసుకొని పాత పోల్స్ను కూడా తీసివేసి కొత్తవి కూడా వేసే అవసరం ఉంది ఇండ్లపై నుంచి వెళ్తున్న వాటిని కూడా తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి పనులన్నిటి కూడా మెయింటెనెన్స్ కొరకు మధ్యలో విద్యుత్తును ఆపాల్సి వస్తా ఉంది అది చెప్పకుండా ఎప్పుడు కూడా చేయడం లేదు తప్పకుండా ముందే పేపర్లో పబ్లిష్ చేస్తా ఉన్నాం ఏ రోజు ఏ ప్రాంతంలో ఎన్ని నిమిషాలకు పవర్ తీస్తున్నాం మళ్ళీ ఎన్నో నిమిషాలు ఇస్తున్నాం అనే విషయాన్ని స్పష్టంగా వినియోగదారులందరికీ తెలియజేస్తా ఉన్నాం ఆ ప్రాంతంలో ఒకవైపు మీడియా ద్వారా ఇంకొక వైపు ఎవరైతే వాళ్ళ సెల్ ఫోన్ల నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో సెల్ ఫోన్లో కూడా మెసేజ్లు కూడా పంపించడం ద్వారా వినియోగదారులందరికీ కూడా విషయాల్ని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అది నగరమంతట చేస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే పద్ధతిని అవలంబిస్తా ఉన్నాం అధ్యక్ష వారు ఈ రంజాన్ పండుగ సంబంధించి కొంత జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కోరినారు తప్పకుండా మేము ఇప్పటికీ అధికారులకు ఆదేశం ఇచ్చి ఉన్నాం ఆ రంజాన్ మాసంలో వారు ఉపవాసాలు చేసి ఏదైతే ప్రార్థనలు చేస్తూ ఉంటారో ఎక్కువసార్లు ఆ సందర్భంలో వీలైనంత మేరకు అక్కడ మెయింటెనెన్స్ కూడా తగ్గించుకొని ఏదైనా తప్పని పరిస్థితిలో అత్యవసర పరిస్థితిలో మాత్రమే విద్యుత్తును తీయాల్సి వస్తే ఏ 5-10 నిమిషాలు అర్ధ గంట లోపలనే అది కూడా పూర్తి చేసుకునే విధంగా వీలైతే మిగతా ప్రాంతానికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఇచ్చే విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఆ విషయంలో కూడా తప్పకుండా ఆ యొక్క సభ్యుల మనోభావాలు గుర్తులు పెట్టుకొని వారికి తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష ఇవారు చంద్రాయనగుట్ట కార్వాన్ బహదూర్పుర యాకూత్పుర ఘోషమహల్ ప్రాంతాల్లో ఈ సబ్స్టేషన్స్ గురించి అడిగినారు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత 13 నూతన సబ్స్టేషన్లను ఏర్పాటు చేసిన అధ్యక్ష ఆ ప్రాంతాల్లో దాదాపుగా ట్రాన్స్కో ద్వారా ఇప్పటికే 879 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ 220 కేవీ సబ్స్టేషన్ 133 సబ్స్టేషన్ ఇవన్నీ కూడా ఇప్పటికీ 6 సబ్స్టేషన్ల పైగా నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష ఫ్యాబ్ సిటీ దగ్గర మామిడిపల్లిలో ఇమిలిబండ్లో ఆటోనగర్లో మైలార్దేవిపల్లిలో చంచల్గూడ ప్రాంతంలో ఈ సబ్స్టేషన్లను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఇంకా కూడా 2 సబ్స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి ఇంకా అవసరమైతే కూడా మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు తప్పకుండా ప్రతి ఒక్కరికి విద్యుత్తుని అందించాలి ప్రతి వినియోగదారుడికి కోరుకున్న ప్రతి వినియోగదారుడికి కూడా సరైన సమయంలో వెంటనే విద్యుత్తును అందించాలనేదే మా యొక్క ఆలోచన అట్లాగే ఈ 3-ఫేజ్ లైన్స్ ఇంటర్ పోల్స్ సంబంధించి బన్షెడ్ కేబుల్ గురించి కూడా వారు అడిగినారు అండర్గ్రౌండ్ కేబుల్ గురించి అడిగినారు ఇప్పటికే మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత 1617 కిలోమీటర్లు ఆ పద్ధతిలో యూజీ కేబుల్స్ కావచ్చు బన్షెడ్ కేబుల్స్ కావచ్చు వేయటం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఫ్లడ్ డ్యామేజ్కి సంబంధించి అడిగినారు ఫ్లడ్ డ్యామేజ్లో కూడా వెంటనే దాదాపు 3.5 కోట్ల రూపాయలు పెట్టి అన్నీ కూడా పునరుద్ధరణ చేసినాం ఫ్లడ్ డ్యామేజ్ ఇప్పుడు నష్టపోయింది ఇప్పుడు ఏమీ లేదు అంతా కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసినాం దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అధ్యక్ష ఈ ఫెయిల్ అయిన డిటిఆర్స్ను కూడా వెంటనే 3 గంటల లోపలనే తిరిగి అమర్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం ఎక్కడైనా డిటిఆర్స్ కనుక డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్స్ కనుక ఫెయిల్ అయితే 3 గంటల లోపే తెస్తూ ఉన్నాం ఈలోపు తాత్కాలికమైంది కూడా మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏర్పాటు చేసి ఎంత తక్కువ సమయంలో వీలైతే అంత తక్కువ సమయంలోనే విద్యుత్తును పునరుద్ధరణ చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం అధ్యక్ష ఓవర్లోడు సమస్య కూడా వారు లేవనెత్తిండ్రు ఓవర్లోడ్ ఉన్న చోట మా టెక్నికల్ టీం వెంటనే రిపోర్ట్ ఇస్తూ ఉంది అక్కడ దానికి కావాల్సిన పద్ధతుల్లో ఆ ఉన్న డిటిఆర్స్ని ఎన్హాన్స్ చేయడం అక్కడ ఇంకా అదనపు శక్తితోనే ఉండే డిటిఆర్స్ని ఏర్పాటు చేయడానికి కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష అట్లాగే ఈ చార్మినార్ అండ్ ఫలకనుమ డివిజన్స్ను జోన్స్ను బైఫర్కేషన్ చేయాలని చెప్పి వారు అడిగినారు తప్పకుండా దాన్ని కూడా పరిశీలించి ఒక్కొక్క ఏరియాలో ఒక ఏఈ పరిధిలో ఎన్ని కనెక్షన్స్ ఉండాలి ఒక జేఈ పరిధిలో ఎన్ని కనెక్షన్స్ ఉండాలని చూసి దాన్ని బట్టి శాస్త్రీయమైన పద్ధతుల్లో తప్పకుండా అది కూడా
చేస్తామని చెప్పి దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి వారికి తెలియజేస్తామన్నాం అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఈ విద్యుత్ చౌర్యానికి సంబంధించిన కేసులకు సంబంధించి వారు అడిగినారు, కానీ అది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ విద్యుత్ చౌర్యం విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే దాన్ని అరికట్టకపోతే మరి సంస్థ సరైన పద్ధతిలో నడపడం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి గౌరవ శాసనసభ్యులు కూడా ఆ విషయంలో సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏం చేయని అమాయకుల మీద ఎవరు కేసులు పెట్టారు, వాళ్ళ ఇళ్ళకి పోలేరు కూడా సాధ్యం కూడా కాదు. ఈ చౌర్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనం అందరి మీద, ప్రజాప్రతినిధులందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంతైతే విద్యుత్తును, సరైన విద్యుత్తును అందించాలని కోరుకుంటున్నారో అదే పద్ధతిలో బిల్లు చెల్లింపు విషయంలో కూడా మనం అంతే బాధ్యతాయుతంగా ఉండాలి అందరం కూడా తప్పకుండా. ఆ కేసుల విషయంలో ఎక్కువ ఫైన్ పడుతుంది, 50,000 - 70,000 పడుతుంది అని వారు అంటున్నారు. వాళ్ళు ఎంత విద్యుత్తును వినియోగించుకున్నారు అనే దానికి ఒక లెక్క ఉంటుంది, ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో మాత్రమే వారిది ఆ ఫైన్ వేయాల్సి వస్తుంది తప్పకుండా ఉన్న నిబంధనల మేరకు. కాబట్టి దయచేసి మీరు అట్లా ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు కూడా సజెషన్ ఇవ్వండి, మీటర్ పెట్టుకోకుండా వినియోగం చేయడం సరైనది కాదు. అదేవిధంగా చౌర్యం మీటర్ ఉన్నప్పటికీ కూడా వేరే ఇతర పద్ధతుల్లో కూడా అది దొంగతనం చేయడం, విద్యుత్ చౌర్యం చేయడం సరైనది కాదనే విషయంలో కూడా తమరు కూడా వారికి సలహా ఇవ్వాలని, తప్పకుండా వాటి విషయంలో మీరు కోరినట్టుగా కొంత మానవీయ దృక్పథంలోనే ఆలోచించి వాటిని కూడా పరిష్కారం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి గౌరవ సభ్యులు ఈ జయప్రకాష్ రెడ్డి గారు, సోదరి అనసూయ గారు కట్ మోషన్స్ ఇచ్చినారు. ఈ కట్ మోషన్స్ సంబంధించి వీరు ఏదైతే గవర్నమెంటు టారిఫ్ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి మేము ఏదో 100 రూపాయలు కట్ చేస్తున్నాం, కట్ చేయాలని చెప్పి పెట్టినారు. అయితే టారిఫ్కు సంబంధించిన విషయంలో అట్లా ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ సంస్థలు ఏఆర్ఆర్ సమర్పిస్తాయి ఈఆర్సీకి. ఆ ఏఆర్ఆర్లో ఉన్న గ్యాప్ను బట్టి ఈఆర్సీ అనేది స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అందరినీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వారందరి వాదనలు విన్న తర్వాత దాని ధర ఉన్న ధర ఎట్లా ఉంది, సరిపోయేటట్లుందా, తగ్గించాలనా పెంచాలనా అనేది ఈఆర్సీ నిర్ణయిస్తే తప్ప అందులో ఎవరం కూడా విద్యుత్ సంస్థలు కానీ ప్రభుత్వానికి కానీ అందులో ఏమాత్రం ప్రమేయం ఉండదు. అది ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దాంట్లో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదనే విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ డిస్కామ్స్ హ్యూజ్ డెట్స్లో ఉన్నాయి, లాసెస్లో ఉన్నాయి కాబట్టి ఇందులో గవర్నమెంట్ ఫెయిల్ అయింది అన్నారు. అట్లాంటిది ఏమీ లేదు. ఇంత పెద్ద ఎత్తున మనం విద్యుత్తును సరఫరా చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా డెట్స్ అనేవి ఉంటాయి. డెట్స్ లేకుండా ఏ కార్పొరేషన్ ఏ కంపెనీ కూడా ఉండదు. పనులు చేయాలన్నప్పుడు తీసుకొని చేసి చెల్లింపులు ఉంటాయి. ఈ భారతదేశంలో డెట్స్ విషయంలో చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న సంస్థలు మన విద్యుత్ సంస్థలు మాత్రమే. మన విద్యుత్ సంస్థలు అడిగితే ఎక్కడి పోయినా సరే దేశంలో, ప్రపంచంలో ఏ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అయినా మనకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేదేనంటే మన విద్యుత్ సంస్థలు అంత ఆరోగ్యకరమైన పద్ధతుల్లో ఆ డెట్ చెల్లింపులో కూడా ముందుంటాయి. కాబట్టే మరి ఆ వాళ్ళు కూడా లోన్లు ఇచ్చేవాళ్ళు ఇస్తారు తప్పకుండా. దీంట్లో ప్రభుత్వం అనేది ఇప్పటికే సంస్థల రిస్క్లోకి వెళ్ళి దాదాపు గత సంవత్సరం కూడా 10,500 కోట్లను సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 9,700 కోట్ల పైగా ప్రభుత్వం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దాదాపు ఇప్పటికే 25,000 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వం వివిధ పద్ధతుల్లో సబ్సిడీల రూపంలో విద్యుత్ సంస్థలకు ఇస్తూ విద్యుత్ సంస్థలను ఆదుకోవడం జరిగింది. విద్యుత్ సంస్థలకున్న అప్పుల విషయంలో కూడా ఈ 9,160 కోట్లు ప్రభుత్వం బాడీని తీసుకోవడం జరిగింది. మరి డిస్కమ్స్లో ఉదయ పథకంలో కూడా 7,723 కోట్లకు ప్రభుత్వమే గ్యారంటీ తీసుకొని సంస్థల యొక్క అప్పులను కూడా ప్రభుత్వమే వాల్చుకొని మళ్ళీ చెల్లించడానికి కూడా ముందుకొచ్చి మన సంస్థల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతా ఉంది. భారతదేశంలో అతి తక్కువ కాలంలో అత్యంత అద్భుతమైన విజయాల్ని సాధించి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించడంలో ఇవాళ ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, మంచినీళ్ళకి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీస్ని పెంచే విషయంలో కావచ్చు, అన్ని రంగాలలో ఈ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి ప్రధానమైన తోడ్పాటు విద్యుత్ శాఖ నుంచే ఉంది కాబట్టి, విద్యుత్ రంగం నుంచే ఉంది కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున కృషి చేసిన విద్యుత్ సంస్థల్ని
మనం శాసనసభ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం అభినందించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులో పనిచేసే కార్మికుల నుంచి సీఎండీల వరకు ప్రతి ఒక్కరిని కూడా మనం అభినందించే పద్ధతుల్లో ప్రోత్సహించే పద్ధతుల్లో మన శాసనసభ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కట్ మోషన్స్ ను ఉపసంహరించుకొని పద్ను ఆమోదించవలసిందిగా సభకు విజ్ఞప్తి చేస్తూ సెలవు అధ్యక్ష.